Own Entertainments and Marthi Talkies samarpinchu Kai Raja Kai audio launch ki vichesina mi andarki swagatham suswagatham. Hi everyone, the song looked very nice, very rugged and cute, so it's a good combination. I wish Bhaskar garu, Satish garu and the whole team of Kai Raja Kai very very all the best, and it's nice to see such movies coming up and everyone encouraging such cute films, so I wish them all the best. Full Moon Entertainment Kai Raja Kai song chala bagundi, JB music is good, kotta producer lu cinema industry ki vacharu, kotta vallato cinema chestunnaru, Maruti trend ni start chesukoni kotta vallaki manchi youth full khushiga introduce avuta unnaru. ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఇండస్ట్రీకి ఇంకా మంచి హీరోలు రావాలి, మంచి డైరెక్టర్ రావాలి. ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. మారుతి గారు స్టార్ట్ చేసిన అంటే ప్రారంభించిన ఈ రోజుల్లో దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 సినిమాలు కంటిన్యూస్గా రాయడం జరుగుతుంది. జేబీ గారితో ఇది 6వ సినిమా. ఈ సినిమాలో 2 సాంగ్స్ రాశాను, ఆ కాయి రాజా కాయి 1, 2, 3 అన్న నెక్స్ట్ సాంగ్ కూడా నేను రాశాను. చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా ఈ సినిమా టైటిల్ వింటేనే తెలుస్తూ ఉంది, అంటే యూత్లో ఉన్నటువంటి నిజాల్ని నిస్సిగ్గుగా చెబుతున్నాడు అని విమర్శిస్తున్నా. ఈ తరానికి ఏ తరానికి కూడా ఒక సందేశం ఇచ్చే టైటిల్ ఇది. ఎందుకంటే కాయ రాజా కాయ అనేది జనాన్ని ఒక ఆకర్షిస్తూ మభ్యపరుస్తూ వ్యామోహపరిచే టైటిల్. అది ఒక కొత్త దర్శకులను ఎంకరేజ్ చేద్దాం, కొత్త నిర్మాతలను కూడా ఎంకరేజ్ చేద్దాం అని తన అభిరుచినికి దర్పణం ఈ కాయ రాజా కాయ సినిమా. ఈ కాయ రాజా కాయ సినిమా సాంగ్స్ సక్సెస్ అవ్వాలి, సినిమా సక్సెస్ అవ్వాలి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా యూనిట్ వాళ్ళు చాలా అదృష్టవంతులండి. మామూలుగా పూరి గారిని ఒక ఈవెంట్కి తేయడమే చాలా కష్టం, అది బర్త్డే రోజు పట్టుకొచ్చారంటే నిజంగా గ్రేట్ మొత్తం ప్రొడ్యూసర్స్దే. అండ్ ఈ సినిమాకి నేను ఈ ఆడియో లాంచ్ కానీ ప్రతి విషయాన్ని కూడా బిగ్గెస్ట్ గుర్తింపు మారుతి టాకీస్ అని ఒక పేరు. మారుతిలో నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఇస్ వెరీ చాలా మంచి ఫ్రెండ్. అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటంటే సినిమాకి కథ, డైరెక్షన్, స్టోరీ, ప్రొడక్షన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సినిమా తీయడానికి ఉద్దేశం మంచిదై ఉండాలండి. తను ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమాకి తను తీసిన ఇంటెన్షన్ ఉద్దేశం మంచిదే. సో ఐ లైక్ హిమ్ అ లాట్. అదే కోణంలో ఈ సినిమా కూడా బాగా అర్థం కోరుకుంటున్నా. అండ్ జేబీ మీ మ్యూజిక్ అంటే నాకు బాగా ఇష్టం అండి. మారుతి గారి సినిమాల్లో అన్నింటిలో కూడా చాలా బాగా ఇచ్చారు. సో విషింగ్ ది ఎంటైర్ టీమ్, ఎస్పెషలీ ద ఈ సినిమా కాస్ట్ లాంచ్ అవుతున్నారు, సో విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు అండి. అండ్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సతీష్ గారు. సార్, సతీష్ సార్, మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ సెకండ్ మారుతి గారు, అంటే అండ్ సెకండ్ ఫస్ట్ అని కాదు, నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే. నెక్స్ట్ శివ. బస్ స్టాప్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎలా కనిపిస్తే బెటర్, ఎలా కనిపిస్తే బెటర్ అనుకుంటుంటే తను ఒక వారం రోజులు అన్న వదిలి నీకు ఒక మంచి లుక్ చెప్తాను, నువ్వు ఎలా ఉంటావు చూస్తాను, అసలు షేవింగ్ చేయకని చెప్పాడు. తర్వాత నేను నన్నే చూసుకుంటే ఇలా ఉంటానేమో అని నాకే ఫస్ట్ టైం చూశాను. థ్యాంక్స్ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి నా థ్యాంక్స్ అండి. సో దే హ్యావ్ సపోర్టెడ్ ఎ లాట్. అంతే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కాయ రాజా కాయ్ మూవీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి టాకీస్ బ్యానర్ పైన మూవీ లైన్ వినడానికి రమ్మన్నప్పుడు స్టోరీ చెప్పిన తర్వాత నేను కరెక్ట్ ఆఫీస్కి వచ్చానా అని ఒక 2 నిమిషాలు ఆలోచించాను. ఎందుకంటే మారుతి టాకీస్ మూవీ అనగానే ఒక లవ్ ఫిలిం, లేకపోతే యూత్ మధ్యన ఒక టిపికల్ స్టోరీ ఉంటుంది, అలాంటి మూవీ ఏదో అనుకున్నాను. బట్ కాయ రాజా కాయ మూవీ స్టోరీ విన్న తర్వాతే చాలా ఎగ్జైట్ అయ్యాను. మనం కరెక్ట్ ఆఫీస్కి వచ్చానా లేదా అనేది ఒకసారి 2 సార్లు పక్కన చూసుకొని, లేదు మనం ఈ సినిమా చేస్తున్నాం 100% చాలా ఎగ్జైట్ అవుతూ ఈ మూవీ చేశాను. అండ్ ఐ హావ్ గివెన్ మై 100% అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మారుతి గారు అండ్ శివ గణేష్ భయ్యా, థ్యాంక్స్ అ లాట్. నా పేరు జోష్ రవి, అందరికీ తెలుసు. నేను చెప్పుకునే సినిమాలు వేలతో లెక్క పెట్టేవి చేశానండి, ఒక 3-4. అందులో ముఖ్యంగా జోష్ ఫస్ట్ ఫిల్ము వాసువరం గారి డైరెక్షన్లో, అందులో ఒక మంచి మంచి సినిమాలో మంచి వేషం వేశాను. బట్ నాకు బ్రేక్ దొరకలేదు. చాలా సినిమాలు రోడ్ల మీద ఫోటోలు, ఆఫీసులు చుట్టూ తిరగడం, ఫోటోలు వెనకాల నా పేర్లు అన్నీ రాసిస్తే ఇస్తామేమో పిలుస్తామా అని చెప్పని రాత్రులు గడిచిపోయే వాళ్ళ అలా. చాలా కృష్ణానగర్ బ్యాచ్లో నేను ఒకడిని. ఆ తర్వాత నాకు గుండె జారి గల్లంతైందనే సినిమాలో గే క్యారెక్టర్ ఒకటి చేశాను నేను. అది నా జీవితాన్ని మార్చింది.
థ్యాంక్ యూ. అందరూ అలాంటి క్యారెక్టర్ చేయడానికి చేసేటప్పుడు వద్దన్నారు, బట్ ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేయాలని మా అమ్మ చెప్పింది, అది నమ్మి చేశాను నేను. ఆ తర్వాత నాకు 29 సినిమాలు వచ్చాయి గే క్యారెక్టర్సే, అందరూ గేలే చేయమని, బట్ నేను ఒక్కడ కూడా చేయలే. ఇందులో నేను ఒక తమిళ నేటివిటీ ఉన్న క్యారెక్టర్ చేయించారు మా డైరెక్టర్. నేను ఎవరి గురించైనా చెప్పాలంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలి, శివగణేష్, శివగణేష్, శివగణేష్. అహోరాత్రులు ఈ కథని బయటికి తీసుకురావడం కోసం, ఈ సినిమాని మీ ముందు ఉంచడం కోసం ఆయన చాలా శ్రమపడ్డారు, చాలా మంచి వేషం ఇచ్చారు నాకు. నేనంటే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానంటే అది ఈ సినిమా నా లైఫ్లో. ఇంతకు మించి గొప్ప సినిమా ఫ్యూచర్లో చేయాలని కోరుకుంటున్నాను, వస్తుంది రాదు తెలీదు. చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నేను ఈ సినిమాలో నా క్యారెక్టర్ రేపటి రోజు రిలీజ్ అయితే ఖచ్చితంగా నాకు అవకాశాలు వస్తాయని ఫస్ట్ నేను బిలీవ్ చేస్తున్నా, నేను నమ్ముతున్నా. అంత మంచి వేషం చేశాను ఇందులో. సముద్రంలో అమృతం వచ్చే ముందు పాలు, వెన్న ఇలా బై ప్రోడక్ట్స్ కూడా చాలా వస్తాయంట. మేము మారుతి డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టిన అమృతం లాంటి డైరెక్టర్ దొరికిన, అందులో శివగణేష్, కన్నా ఇలాగ చాలామంది యాక్టర్లు, యాక్ట్రెస్, అలాగే జేబీ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్, ఎందరో మేము తీసిన మొదటి సినిమా నుండి ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం మాకు చాలా గర్వకారణం. రామ్ కన్నా నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు, 10th class నుంచి కూడా. సో తను మా ఈ రోజుల్లో ఒక పాటలో చేశాడు, అలాగే బస్టాప్లో లీడ్ క్యారెక్టర్స్లో ఒకటిగా చేశాడు. సో మా బావ వీడు, నేను చిన్నప్పటి నుంచి వీడు నేను ఒకటే బండి మీద స్కూల్కి వెళ్ళాను అని చెప్తూ బాగుంది. అది ఈ సినిమాతో తను కూడా ఈ ఇండస్ట్రీలో మంచి పొజిషన్కి వెళ్ళాలని, అలాగే మానస్, శ్రావ్య, శ్యామ్లీ అందరికీ మంచి జరగాలని. జేబీ గారు అప్రహితంగా సక్సెస్లు ఇస్తున్నారు వరుసగా, చిన్న సినిమాలన్నిటికీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే అయ్యారు. సో జేబీ గారికి, అలాగే శివగణేష్ ఈ సినిమాతో మారుతి గారు బ్యానర్లోంచి ఇటీవలే వచ్చిన హరి ఎలా సక్సెస్ కొట్టాడో అలాగా తను కూడా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా పూరి గారు హ్యాపీ బర్త్డే సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మారుతి గారు సినిమాలో అవకాశం రావడం అంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టు ఇప్పుడు ప్రస్తుతం నెల నెల శాలరీ వచ్చినట్టు నెల నెల సినిమాలు వస్తుంటాయి ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి. సో అంటే ఎన్ని సినిమాలు, అసలు నేను అడిగాను నిన్న కలిశాను మా టీ అవార్డ్స్లో, సార్ ఇంకెన్ని సినిమాలు ఉన్నాయి సార్ లైన్లో, 5, 6 అని అడిగాను. పైగా ఏ సినిమాల నుంచి కాయరాజాకాయ గురించి చాలా బాగా చెప్పారు ఆయన. అంటే మన బ్యానర్లో డిఫరెంట్ సినిమా ఇది, చాలా బాగా వచ్చింది అని చెప్పారు. సో ముందుగా డైరెక్టర్ శివగణేష్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. తను నాకు తెలుసు బాగా, అండ్ కన్నా నాకు మంచి ఫ్రెండ్. తనకి కానీ మిగతా ఆర్టిస్టులు కానీ అందరికీ ఆల్ ది బెస్ట్. మారుతి గారు మీకు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద పెద్ద డైరెక్టర్గా నిలబడి, సో ఆయన ఇంకొక 10 డైరెక్టర్లు సృష్టించేలా సినిమాలు తీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాయ్ రాజాకాయ్, కాయ్ రాజాకాయ్, కాయ్ రాజాకాయ్, ఇది చూసినా విన్నా ఏది చేసినా అందమే, అంత గొప్ప టైటిల్ కాయ్ రాజాకాయ్. అటువంటి సినిమా నిజంగా మారుతి టాకీస్లో ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టుగా మారుతి గారు టాలెంట్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారనడం నిజంగా వాస్తవం. ఎందుకంటే చాలాసార్లు చాలామందిని వచ్చేసాడు కాబట్టి. ఇంకోటి జోష్ రెవెన్న, నాకు మంచి బ్రదర్ లాంటి వాడు, తను హీరోగా చేస్తున్నాడు అంటే నిజంగా ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, సాంగ్స్ కూడా బాగున్నాయి. నిజంగా రెవెన్న మీరు ఇంకా మిగతా వాళ్ళు హీరోగా చేసి ఈ సినిమా కాయ్ రాజా కాయ్ అంత గొప్పగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫుల్ మూన్ ఎంటర్టైన్మెంట్స్ మన భాస్కర్ గారు, సతీష్ గారు నిర్మించిన ఈ కాయ్ రాజా కాయ్ ఒక పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్గా 1 ప్రొడ్యూసర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక జేబీ గారు, జేబీ గారు చూన్స్ అని మీకు తెలుసు. ఆయన నేను ఇప్పటికీ ఒక 100 వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాను. ఎప్పుడు ఆయన ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ముందే కూర్చొని ఆయన ఎప్పుడు చూన్స్ చేస్తేనే ఉంటారు. ఎప్పుడు ఆయన భోజనం చేయడం చూడలేదు, ఎప్పుడు నిద్రపోవడం ఎప్పుడు చూడలే, ఎప్పుడు ఆయనకి ఇదే పని. సో ఆయన చేసిన ప్రతి చూను బాగుంటుంది, ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ అయ్యి, ఇది కూడా సక్సెస్ అయ్యి ఆయనకి పెద్ద పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. ఇక ఇందులో నటించిన కన్నా, మానస్, కన్నా బాగా హార్డ్ వర్కర్, సో నాకు ఎప్పటి నుంచి పరిచయం తాను. సో ఈ సినిమా హిట్ అయ్యి తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది నర్సీపట్నం అండి. తుని అంటే ప్రాంతీయ అభిమానం కాదండి, మీ మీద అభిమానం అంతే. లేదు, 12 బ్యాక్ నేను వచ్చానండి అసిస్టెంట్ డైరెక్టర్గా మీ దగ్గర చేద్దామని. 30 యాక్ట్ చేశాను, మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు ఈ మధ్య కుర్రాళ్ళకి చెప్పండి అయ్యా, కొంచెం ఎంకరేజ్ చేయండి, బాగా చేస్తాను లేదా అయిందండి. అయితే ఇప్పుడు ఇంక ఇది మన ఫంక్షన్ కాదు కాబట్టి మన డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఈ రోజుల్లో అన్ని షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ యాక్టర్ అండి. ఇంక సింగిల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకెవరు లేరు, నేనే యాక్టర్ అనమాట.
మన వల్ల కాలే రెండు చేయడం. అయితే మారుతి గారు అంతంత బడ్జెట్టు అది ఆ రేంజ్ వస్తుందని తెలియని టైంలో మనం నీ వల్ల కావట్లేదు, మంచి హార్డ్ వర్క్ చేసేవాడు ఒకటి ఉండాలి, దీన్ని కొంచెం ఎంత పని చేయాలంటే చూసా. అప్పుడు కనిపించాడండి వ్యక్తి నా ఫ్రెండ్ శివ, ఈ సినిమా డైరెక్టర్ అన్నమాట. వచ్చాడండి, వచ్చిన కానీ ఇప్పటి వరకు ఉండిపోయాడు. మారుతి గారు నన్ను అన్ని విషయాలు ఏమంటుంటారంటే యాక్టింగ్ బాగా చేసినా ఇంకోటది బాగా చేసినా ఏదో వంక పెడుతుంటాడు. ఫస్ట్ టైం ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చావా అని నన్ను పొగిడాడు ఆ కొరడు విషయంలో. సో చాలా సంతోషంగా ఉందండి. తర్వాత ఈ కథ అది తనకి డైరెక్షన్ ఇచ్చారన్నప్పుడు ఎందుకు ఇచ్చారండి, ఏంటి విషయం, ఏంటి కథ ఏమైనా అద్భుతమా ఇదేదని అడిగితే ఆయన ఒకటే కారణం చెప్పాడు, తను కష్టపడతాడయ్యా అన్నాడు. సో నీ కష్టాన్ని ఇప్పుడు గుర్తుపెట్టారు శివ, ఇప్పుడు నీ క్రియేటివిటీని కూడా జనాలు మెచ్చి నీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూరి గారు కొంచెం అది కాయ్ రాజా కాయ్. ఈ గేమ్ ఏంటంటే అందరినీ మభ్యపెట్టి మోసపెట్టి మొత్తం అందరినీ ఆకర్షితం చేస్తుంది. ఒకసారి నేను వైజాగ్లో ఓరోసీ థియేటర్లో సినిమా చూద్దాం ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాం, అక్కడ కాయ్ రాజా కాయ్ ఆడుతుంది ఇంకా టైం ఉందని చెప్పి ఆడాము కొంచెంసేపు, మా డబ్బులు మొత్తం పోయాయన్నమాట. సో సినిమా కూడా చూడకుండా ఇంటికి నడుచుకొని ఇంటికి వెళ్ళాం. సో బట్ ఈ సినిమా ఏంటంటే కాయ్ రాజా కాయ్ అక్కడ పోయిన డబ్బుల్ని ఇక్కడ ఆనందంగా నేను ఈ సినిమా చూద్దాం అనుకుంటున్నాను. సో కాయ్ రాజా కాయ్ చెప్తారు కదా ఒకటి పెడితే రెండు, రెండు పెడితే నాలుగు అని చెప్పి, 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటే 100 రూపాయలు ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ పోయిన డబ్బుల్ని ఇక్కడ ఈ సినిమాలో చూస్తూ ఆనందం పొందాలనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మారుతి టాకీస్ బేసిక్లీ ఇట్స్ లైక్ మై ఓన్ బ్యానర్. లవర్స్ అని నాకు వండర్ఫుల్ మూవీ ఇచ్చిన బ్యానర్ మాయాబజార్తో. థ్యాంక్ యూ సో మచ్ మారుతి సార్. ఈ ప్లాట్ఫామ్ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఇట్స్ అ గిఫ్ట్ టు టాలీవుడ్ సార్. ప్లీజ్ కంటిన్యూ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. అండ్ శివ గణేష్, హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్యాషనెట్ టెక్నీషియన్స్ దట్ ఐ హవ్ సీన్. ఆల్ ది బెస్ట్ శివ గణేష్, ఐఎమ్ షూర్ యువర్ గోనా రాక్. జేబీ సార్, ఐ మీన్ ఐ హవ్ నథింగ్ స్పెషల్ టు సే, యూ హవ్ బీన్ రాకింగ్, కీప్ రాకింగ్. ఐఎమ్ షూర్ దిస్ మూవీ ఈస్ గోన్ బి అ బిగ్ హిట్. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శివ గణేష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కన్నా నేను ఏలూరు నుంచి ఫ్రెండ్స్, సో ఐఎమ్ హ్యాపీ ఇందులో హీరోగా చేస్తున్నారు అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ జేబీ గారు థ్యాంక్ యూ, దిస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. కాయ్ రాజా కాయ్ డబ్బు రాజా డబ్బు అన్నట్టుంది ప్రొడ్యూసర్లు, అలాగే కాయ్ రాజా కాయ్ పోయి పండు రాజా పండు అవుద్ది కాబట్టి తప్పకుండా సక్సెస్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అశ్విన్ గారు, కాయ్ రాజా కాయ్ సినిమా అంటే ఒక ఐ థింక్ 1 or 2 months బ్యాక్ ట్రైలర్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేశారండి. సో నేనేమి పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఐ డెంట్ నో లవ్ స్టోరీ ఏంటి, ఐ డెంట్ నో ఎట్ ఆల్. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ట్రైలర్, చాలా కొత్తగా అనిపించింది. సో ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, నేను చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన చీఫ్ గెస్ట్ ది వన్ అండ్ ఓన్లీ బర్త్డే బాయ్ పూరి జగన్నాథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. Many greetings to you, Puri Garu. Happy birthday to you. Happy birthday, Puri Garu. Puri Garu, very, very happy birthday, first of all. ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ చెప్పాలి నేను. జేబీ గారు, కాయ్ రాజా కాయ్ ద బెస్ట్ ఆల్బమ్ మీ ఆల్బమ్స్లో. అండ్ మారుతి గారు, ఏ హార్ట్లీ థ్యాంక్స్ బికాస్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబౌట్ మై డైరెక్టర్ శివ గణేష్, వెరీ కూల్, వెరీ ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ అట్ ది సేమ్ టైమ్ ఏం కావాలో బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు ఆర్టిస్ట్ దగ్గర నుంచి. అండ్ అబౌట్ దేవ్ గారు, సినిమాటోగ్రాఫర్ ఆఫ్ ద మూవీ, చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైరెక్టర్ గారికి ఇంకా కెమెరామ్యాన్ గారికి. సో దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ యూ కెన్ సీ. హోప్ ద మూవీ విల్ గివ్ అస్ ద బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, హ్యాపీ బర్త్డే సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆల్సో థ్యాంక్స్ చామి అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శివ గణేష్ మా డైరెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్సో మారుతి సార్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ జేబీ సార్ నాకు ఈ మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద విలన్. మీరు యు ఆర్ రియల్లీ ఆసమ్ మీ ఈ మూవీలో, అండ్ మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అండి. అండ్ ఐ ఇంకా ఎవరు ఇంకా అంతే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్యామిలీ. అందరికీ నమస్కారం అండి. ఐ విష్ హ్యాపీ బర్త్డే టు పూరి సార్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మారుతి గారికి, శివ గణేష్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ మై సింగర్స్, దే హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఐల్ ట్రై మై బెస్ట్ టు డూ బెటర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ పూరి ఫర్ కమింగ్ టు అవర్ ఆడియో ఫంక్షన్ టుడే ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. నేను కూడా లాంగ్ బ్యాక్ ఐ కేమ్ టు హైదరాబాద్ అలాంగ్ విత్ పూరి విత్ ఎ డ్రీమ్ టు బికమ్ ఎ ఫిల్మ్ స్టార్ ఆర్ ఎ డైరెక్టర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ మూవీ బేసికలీ ఇట్స్ ఎ న్యూ జనర్ అగైన్ లైక్ మారుతి గారు లాస్ట్ ఇయర్ హీ ట్రైడ్ విత్ ది హర్రర్ కామెడీ, దిస్ ఇయర్ వీ హవ్ ట్రైడ్ విత్ క్రైమ్ కామెడీ. దిస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఐ థింక్ పీపుల్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ జగన్. హ్యాపీ బర్త్డే పూరి, నైస్ టు సీ యూ హియర్. ఫుల్ మూల్ ఎంటర్టైన్మెంట్స్ ఈజ్ అ న్యూ వెంచర్ దట్ వీ లాంచ్డ్ to unlock the potential that exists in the entertainment industry in AP particularly, and hopefully the next venture will be with Puri himself. I don't know, let's see. And I wish all the cast and crew good luck and a bright future. Thank you. Cinema bagochindi baguntadi cinema laga theatrical trailer lane parigedutadi. And my guru Morthy sir, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మా ఎడిటర్ ఉద్దవ్ అన్న నాకు ప్రతి విషయంలోనే హెల్ప్ చేస్తాడండి, థ్యాంక్ యూ ఉద్దవ్ అన్న. అండ్ కెమెరామెన్ దేవ్ డెబ్యూ, ఫస్ట్ టైం కెమెరామెన్గా చేశాడు, థ్యాంక్ యూ దేవ్ నా టార్చర్ గురించి. అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా పూరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమాలో నేను మెయిన్ విలన్ చేశాను, చాలా బాగుంటుంది, థియేటర్లో ట్రైలర్లో ఉన్నట్టే ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సో మచ్. ఎందుకంటే యాక్చువల్గా ఈడియట్ సినిమా చూసిన తర్వాత ఆ డైలాగులు అనుకుంటూ నేను గోకుల్ థియేటర్లో సినిమా చూసి బండి మీద వెళ్తూ కూడా మొత్తం ఆ డైలాగులే అనుకుంటూ రన్ అయ్యాను అనమాట. అంత ఒక డైరెక్టర్ అంత ఇది చేసిన సినిమా అనమాట, అందుకని ఫేవరెట్ డైరెక్టర్ అనడంలో చాలా ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఈ ఫంక్షన్కి వచ్చి యాక్చువల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే కాయరాజకాయ్, ఈ కాయరాజకాయకి ఫస్ట్ కొత్త వాళ్ళ మీద ఇలా కన్నా ఇట్లా మానస్ ఇట్లా ఫేసులు, ఈ ఫేసుల మీద ఏం సినిమాకి వస్తారు అనే ఒక క్వశ్చన్ లేకుండా యాక్చువల్గా ఈ సినిమాకి కంటెంట్ నమ్మి ఇన్వెస్ట్ చేసిన భాస్కర్ గారికి అట్లాగే సతీష్ గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇండస్ట్రీకి ఒక కొత్త సినిమాలు రావాలంటే డెఫినెట్గా ఇలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. తనకి ఈ డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఆఫీస్ బాయ్ లేనప్పుడు టీల్ కూడా పెట్టేసేవాడు, అంత డౌన్ టు ఎర్త్ పర్సన్, ఎందుకంటే అంత కష్టపడే వ్యక్తి. నాకు కష్టపడేవాళ్ళు అంటే చాలా ఇష్టం, అందుకనే తనకి ఈ ఆపర్చునిటీ ఇచ్చాను. డెఫినెట్గా తను ప్రూవ్ చేసుకుంటాడు, మీ బ్లెస్సింగ్స్ కూడా అందుతాయి అనుకుంటున్నాను. మంచి స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు. మీకు ఒక సరదాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లేట్ అయింది. సాధారణంగా సముద్రం ఒక చూస్తుంటే ఎగిసే కెరటం చూస్తే చాలా ఇంట్రెస్ట్ పడతాం మనం, కానీ నాకు ఇంకో రకం కెరటాలంటే ఇష్టం, ఎడారిలో భూమిని చీల్చుకుని జువ్వున పైకి లేసే కెరటాలంటేనే అవే పూరి జగన్. అదే సంపు, అదే మా వేగేశన సతీష్ రాజు గారు, భాస్కర్ గారు, ఇవాళ మూన్ లైట్ ఎంటర్టైన్మెంట్. ఒకటేమిటి, ఇందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు మంచి స్పిరిట్గా ఇందాక ఎనర్జీతో మాట్లాడారు, అలాగే మ్యూజిక్ ప్రతి రిధము ఎంత బాగుంది. ఒకటేంటి పాటలు, పైగా థియేటర్ ట్రైలరు చూసారు, ఇవన్నీ ఎగిసే కెరటాలు ఇవన్నీ. అది ఎడారిలోంచి అంటే
వాళ్ళకి ఒక స్వతంత్రంగా ఎదగాలి, మనం మనల్ని ప్రూవ్ చేసుకోవాలనే ఒక తపన, ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక తపస్సు. దట్స్ ద గ్రేట్ విత్ ఆల్ దీస్ పీపుల్. ఇవాళ చెప్పిన నేను విషయాన్ని ఎప్పుడు తీసుకోలేదు అండ్ ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, మీ అందరినీ కలుసుకోవడం. అండ్ కాయ్ రాజా కాయ్ ఫుల్ మూన్ ఎంటర్టైన్మెంట్, ఆ టైటిల్ నాకు బాగా నచ్చింది. టైటిల్లో ఏదో గ్యాంబ్లింగ్ ఉంది, కరెక్ట్గా జాక్ పాట్ కొడితే చాలా డబ్బు వస్తుంది అనే ఫీల్ ఉంది. సో ఆ జాక్ పాట్ కొట్టేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ సతీష్ భాస్కర్ ఫస్ట్ టైం సినిమా తీశారు కాబట్టి. అండ్ ద డైరెక్టర్ శివ గణేష్ రా. అండ్ ప్రోమో చూశాను, ఫెంటాస్టిక్ ఉంది, చాలా ఎనర్జీకి తీసావు. నువ్వు భయపడతా మాట్లాడుతున్నావు కానీ లోపల చాలా సత్తా ఉన్నట్టు తెలుస్తున్నావు. గుడ్ బాస్. అండ్ ఆ మ్యూజిక్ జీవన్, టైటిల్ సాంగ్ నాకు బాగా నచ్చింది, టైటిల్ సాంగ్ అండ్ ద మెలోడీ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. గుడ్ గురు, ఏదో రోజు రోజు డేట్లు ఇస్తే నేను కూడా పనిచేస్తాను. అలాగే ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు, ముగ్గురు హీరోలా. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఎవ్రీవన్. అండ్ హీరోయిన్ విలన్ పొగుడుతుంది, నిజంగా మంచి వేషణ చేసి ఉండొచ్చు లేదా మనసు పడింది నాకు తెలీదు. బెస్ట్ ఆఫ్ లక్ గురు. మారుతి ఇక్కడ. నేను ఎప్పుడైనా మంచి సినిమా చేయకపోయినా లేదంటే ఏదైనా తప్పు చేసినా ఫస్ట్ తిట్టేది మా ఆవిడ, అంటే పక్క తీసుకెళ్ళి చెవిలో గట్టిగా తిట్టే రకం. సో ఒకరోజు నన్ను ఏం తిట్టిందంటే, ఎప్పుడు నీ డైరెక్షన్ అయినా అని మన బ్యానర్లో కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, ఆ మారుతిని చూసి నేర్చుకో అని చెప్పింది నాకు. థ్యాంక్ యూ. అండ్ మా ఆవిడ చెప్పింది కరెక్టే, నా డైరెక్షన్ మీద బోర్ కొట్టాను. బట్ వెరీ సూన్ ఇలాగ నెక్స్ట్ జనరేషన్ కలిసి వీళ్ళందరితో ఉంటే నాకు చాలా ఎనర్జీగా ఉంది. వాళ్ళందరితో నేను కొత్త ప్రాజెక్టులు చేయాలని డిసైడ్ చేసుకున్నాను నేను. అండ్ స్ట్రగుల్ అయ్యేవాళ్ళు లేదంటే నాకు చాలా టాలెంట్ ఉన్నది తొక్కేస్తున్నారు అనుకుంటుంటారు అనుకునేవాళ్ళు, లేదా నాకు ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు ఫ్యామిలీస్ లేరు అనుకునే వాళ్ళు, అందరికీ వెల్కమ్. వెరీ సూన్ ఒక బిగ్ అనౌన్స్మెంట్తో వస్తాను నేను. సో కాయ్ రాజా కాయ్ పెద్ద హిట్ అవ్వాలి. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఫుల్ మూన్ ఎంటర్టైన్మెంట్. వచ్చిందిరా నా గుండెనే గుంజిందిరా, హారనై మోగించక యమలోడులా, యాక్సిడెంట్ అయి చేసరబ్బా, తగింది లవ్ దెబ్బ చేసరబ్బా, తగింది లవ్ దెబ్బ. స్కోడాలా షేప్ ఉంది, సోడాలా ఊపు ఉంది, దమ్మంతా లాగింది రమ్ములో నా కుమ్మన, మాట్లాడాలని ఉంది ేదో పడుతుంది, రేపైనా తన ముందు స్పీడు పెంచైనా, ఈ కిక్కులో బీటెక్కునే నా లక్కులాగా తాగుతా తెల్లారదాకా, నిదర్లో వాలిపోక.
ఆ నిజుడు ఎలా ఉన్నాడు తమిళ సినిమాలో విలన్ లా? అలా చూడకండి, భయం వేస్తుంది. నువ్వు చూడాల్సిందంతా చూసేసావుగా. సచ్చను కాయ రాజకాయ ఆటలో చిట్టుగాడారా కింగ్. ఆఫ్టర్ ఆల్ గోల్డ్ కాదురాతి, దాంట్లో ఇంకేముందో తెలుసా? డబ్బు లేకపోతే ప్రపంచంలో ఎవరో గౌరవించారా? ముగ్గురు కూడా నాకు కావాలి ప్రాణాలతో. ఇక్కడి నుంచి చూడండి రా, కథ ఎలా మలుపు తిప్పుతారు. యుద్ధంలో ఓడిపోయి మాట మీద నిలబడ్డానికి నేనే ఉన్న భారతంలో ధర్మరాజును అనుకుంటున్నారా? ఒకే దెబ్బకి లైఫ్ లో సెటిల్ అయిపోను. రండి బాబు రండి.